అత్యాశ దెయ్యం, దెయ్యం నెత్తిన పెళ్ళైన భూతం. గ్రామంలోని ఒక నవజవాన్ మదన్ రాత్రి ఒంటరిగా తన గ్రామానికి వెళ్తున్నాడు. తన ముందుకి ఒక దెయ్యం వచ్చి నిలబడుతుంది. అందమైన నవజవాన్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా దగ్గరికేనా? నేనా? నేను మా గ్రామానికి వెళ్తున్నాను. నువ్వెవరు? నేనొక పెళ్లి కాని స్త్రీని. నీకు పెళ్ళైందా? లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ధనవంతుడివవుతావు. నన్ను పెళ్లి చేసుకోకపోతే పాడైపోతావు. నేను ఆలోచించి రేపు చెప్తాను నీకు. సరే, ఈ విషయం మర్చిపోకు. నేను నిన్ను బంగారు ఉయ్యల్లో పడుకోబెడతాను. స్వాదిష్టమైన భోజనం, వంటకాలు కూడా తినిపిస్తాను. అందమైన బట్టలిప్పిస్తాను. మరియు ప్రపంచమంతా తిప్పుతాను. రెండవ రోజు. అరే రతన్, నిన్న రాత్రి నాకొక దెయ్యం కనిపించింది. అది నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆశతో నాతో ఆడుకుంది. ఏం చెప్పావురా, చాలా పెద్ద విషయం. అరే సరదాలు చేయకు పిచ్చివాడా. ఏదో రకంగా అక్కడ్నుంచి బ్రతికి బయటపడ్డాను. అది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. పెళ్లి చేసుకుంటే బాగుపడతావు, లేకుంటే పాడవుతావు అంది. అయితే తనని పెళ్లి చేసుకో, ఇంకా ధనవంతుడు కూడా అవ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్లి చేసుకో నువ్వే, మరియు నువ్వే ధనవంతుడు అవ్వు. అరే అన్నయ్య, నన్ను కూడా ఆ దెయ్యం నుంచి రక్షించండి. దాని నెత్తిమీదైతే పెళ్లి భూతం ఎక్కి కూర్చుంది. నీకెక్కడ కనిపించిందా దెయ్యం? పెళ్ళి, పాడైపోవడం, ధనవంతుడు అవ్వడం, బంగారు ఉయ్యల, ఇదంతా చెప్పి ఉంటుంది. ఇదే అంతా చెప్పింది. దానికి నాతో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేది. ఎన్నో గంటలు నన్ను అడవిలో తిప్పింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తప్పించుకున్నాను. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఇప్పుడు ముహూర్తం చూడండి అన్నయ్య, నువ్వు నోరు మూసుకో. అదే రోజు రాత్రి దెయ్యం రతన్ని పట్టుకుంటుంది. ఎక్కడికెళ్తున్నావు రాజా? నా గురించి ఆలోచిద్దాంరా. ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం. నేను నన్ను క్షమించు. నా ఒక్క మాట విను. నీ విరహం కోసం నువ్వు వేరే ఏదైనా భూతాన్ని చూసి పెళ్లి చేసుకో. నువ్వు మనిషివి, నా మాట వింటావు. పెళ్లి తర్వాత నా ముందు వెనకాలే నాట్యం చేస్తావు. ఒకేసారి ఎప్పుడూ నాతోనే ఉంటావు. నాతో ఎప్పుడూ ముద్దు ముచ్చట్లాడతావు. సరే, పండితుని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. రేపొచ్చి నీతో నిశ్చితార్థం చేసుకుంటాను. గ్రామంలోని బ్రహ్మచారులంతా కలిసి ఒక పెద్ద ఋషి వద్దకు శరణాగతికి వెళ్తారు. ఓ ఋషివర్య, నేను మీ కాళ్లకు నమస్కారం చేస్తున్నాను. వివాహ ప్రాప్తి రస్తు. చెప్పండి పిల్లలు, ఏ ప్రమాదం జరిగింది? ఓ ఋషివర్య, ఒక దెయ్యం నెత్తిన పెళ్లిభూతం ఒకటి ఎక్కి కూర్చొని ఉంది. అది ప్రతి ఒక్క బ్రహ్మచారితో పెళ్లికి సిద్ధమయ్యింది. మమ్మల్నందరినీ చాలా భయపెడుతుంది. ఇప్పుడు మమ్మల్ని ఆ దెయ్యం నుంచి కాపాడండి. ఏదైనా దారి చూపించండి. నేను ఆ దెయ్యాన్ని ఇక్కడికి పిలిపించాలి. ఆ తరువాత దాని వివాహాన్ని రచించాలి. దానర్థం మాలో ఎవరైనా ఒకరు బలయ్యే మేకగా మారాలని, అంతేనా ఋషివర్య? దానితో పాటు పెళ్లి కొడుకు కూడా వెళ్ళిపోతాడు. లేదు లేదు, మీరు చింతించకండి. నేను వేరొక ఆలోచన చేశాను. వినండి, ఇక్కడ ఒక పెళ్లి కాని అమ్మాయి ఉండేది. తనకు పెళ్లి కాకముందే తను ఒక దుర్ఘటనలో చనిపోయింది, మరియు దెయ్యంలా మారింది. ఋషి తన మంత్రశక్తితో ఆ దెయ్యాన్ని పిలుస్తాడు, మరియు తనతో పాటు ఎన్నో భూతాల్ని ఆహ్వానించాడు. ఓ దెయ్యమా, ఈరోజు నీకు స్వయంవరము. వీరిలోని నీకు కావలసిన వరుణ్ణి ఎంచుకో. దెయ్యం ఒక్కొక్కరిగా అందర్నీ చూడసాగింది, మరియు ఒక భూతం మెడలో వరమాల వేసి వెళ్లిపోయింది. ఆ ఇద్దరి వివాహం జరిగింది. దాంతో అందరూ బ్రహ్మచారులు సంతోషించారు. వాళ్ళు ఋషి కాళ్లకు నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు. భయం వద్దు,
లాషల్ అనే గ్రామంలో ఉన్న శ్మశానం చాలా భయంకరంగా ఉంటుంది. శ్మశానం అంటే మనుషులకి భయం ఉంటుంది. కానీ లాషల్ గ్రామంలోని శ్మశానం కొంచెం ఎక్కువ భయంగా ఉంటుంది మనుషులకి. ఇలా చెప్పడానికి గల కారణం ఒకటుంది. ఆ శ్మశానం గ్రామానికి దగ్గరలోనే ఉంది. శ్మశానానికి నాలుగు వైపులా కాంపౌండ్ వాల్ కూడా లేదు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, లాషల్ గ్రామంలోని శ్మశానం ప్రతి అమావాస్య రాత్రి కొంచెం కొంచెంగా గ్రామం వైపు వస్తుంది. ఈ శ్మశాన వాటికకు నాలుగు వైపులా గోడ కట్టకపోతే ఇంకొన్ని సంవత్సరాల్లో ఊరు మొత్తం శ్మశాన వాటిక అవుతుంది. పండితులు గారు, సర్పంచ్ సన్నాసి కట్టించడం లేదు. ఆ శ్మశాన వాటికకు అన్ని వైపులా గోడ కట్టించడానికి మా దగ్గర అంత డబ్బులు లేవు పండితులు గారు. నేను అర్థం చేసుకోగలను, కానీ మనకు వేరే దారి లేదు. చూడు, చనిపోయిన వాళ్ళను శ్మశాన వాటికలో దహనం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. వాళ్లకు దహనంతో ముక్తి కలగదు. మనం ఆ శ్మశాన వాటికకు అన్ని వైపులా గోడ కట్టించకపోతే అక్కడి నుంచి మన ఊరు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ల ఇంట్లోని కుటుంబ సభ్యుల మీద ప్రేమను చంపుకోలేక అక్కడే ఉంటారు. అందువల్ల ప్రతి అమావాస్య రాత్రి ఆ శ్మశాన వాటిక ఊరి దగ్గరకు జరుగుతుంది. అందుకే శ్మశాన వాటిక చుట్టూ గోడ కట్టకపోతే ఊరంతా శ్మశాన వాటిక ఖచ్చితంగా అవుతుంది తొందరలో. ఇక్కడ శ్మశానానికి కాపలాగా ఉండడానికి మహదు అనే పేరు గల వ్యక్తి ఉంటాడు. శ్మశానంలో దహనం తర్వాత జంతువులు వాటిని లాక్కెళ్లకుండా ఉండడానికి మహదు అనే వ్యక్తిని శ్మశానం బాధ్యత తీసుకోవాల్సిందిగా నియమించారు. ఒకరోజు సాయంత్రం బిర్జు వస్తున్నాడు. అప్పుడు అతను చూశాడు, మహదు శ్మశానం బయట నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. బిర్జు అతని చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆశ్చర్యంగా ఉంది, మహత్ అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? వెళ్ళు, నా వెనక రాకు, నేను ఇంటికి వెళ్ళాలి. చెప్పాను కదా నీకు, వెనక వెళ్ళిపో. నేను రేపు మళ్ళీ వస్తాను కదా, వెళ్ళి కనిచి వెళ్ళు. బిర్జు భయపడ్డాడు, అక్కడి నుండి పారిపోయాడు. కానీ మహదు తెల్లటి చీర కట్టుకున్న ఒక ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ మామూలు స్త్రీ కాదు, ఒక చనిపోయిన భూతం. మహదు ఇంటికి వెళ్తుండగా ఆ భూతం మహదు వెనకే వస్తూ శ్మశానం నుండి బయటకొచ్చింది. అరే వెళ్ళు, వెనకెళ్ళు. లేదు, నాకు నీతో రావాలనుంది. పద, నన్ను గ్రామానికి తీసుకెళ్ళు. మన స్నేహాన్ని ఆసరాగా తీసుకోకు. నిన్ను ఊళ్ళోకి తీసుకెళ్తే అందరికి ఇబ్బంది అవుతుంది, వెళ్ళు. మహదు అలా చెప్తూనే ముందుకు వెళ్ళాడు. ఆ భూతం కూడా అతని వెనకే గ్రామం వైపు వస్తోంది. సరే వస్తే రా, కానీ నువ్వు ఊరి కమాన్ లోపలికి ఒక్క అడుగు కూడా పెట్టలేవు. ఇది గుర్తుపెట్టుకో, పండితులు గారు మంత్రరేఖ గీశారు అక్కడ, దయ్యాలు లోపలికి రాలేవు. మహదు అలా చెప్తూనే గ్రామం వైపు వెళ్తున్నాడు. కానీ భూతం అతని వెనక రావడం ఆగలేదు. మహదు గ్రామం యొక్క లోపలికి వచ్చాడు. అతను వెనక్కి తిరిగి చూశాడు, కానీ భూతం మాయమైపోయింది. అమ్మయ్యా, దయ్యం లోపలికి పారిపోయినట్టుంది. అలా అనుకుంటూనే మహదు తన ఇంటికి వెళ్ళాడు. కానీ తర్వాత రోజు మహదు ఎప్పట్లాగే శ్మశానానికి వచ్చాడు. అక్కడ అతను చిన్న పిల్లాడి యొక్క శవాన్ని చూశాడు. మహదు భయపడ్డాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, ఆ భూతం యొక్క కొడుకు. ఎవరైతే తన వెనక వచ్చారో, ఏయ్ ముందుకురా, ఎందుకు అలా చేసావో చెప్పు, నీ కొడుకును నువ్వే చంపేశావు. ఆ భూతం పిల్లాడి యొక్క ఆత్మతో సహా మహదు వెనుక నిలబడి ఉంది. తను నవ్వుతోంది, కానీ ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. అబద్ధం, గ్రామంలోకి వచ్చే దారిలో ఏ మంత్రించిన రేఖ లేదు. నేను చాలా సులభంగా నా ఇంటికెళ్ళాను. నా భర్త దగ్గర నుండి నా కొడుకుని తెచ్చుకున్నాను. అది విన్న మహదు చాలా భయపడ్డాడు. అక్కడి నుండి పారిపోయాడు. పండిట్జీ దగ్గరకొచ్చాడు. మహదు మాట విని పండిట్జీ ఇలా చెప్పారు, అరే లేదు, నేను ఎలాంటి మంత్రరేఖ గీయలేదు. మీరు ఆ దయ్యాల గురించి భయపడొద్దని అలా చెప్పాను నేను. ఒకవేళ గీసినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఆత్మ మీద ఎటువంటి శక్తి పనిచేయదు. ఈరోజు అమావాస్య రాత్రి ఆ దయ్యం మిగతా దయ్యాలతో కూడా చెప్తుంది, దాంతో అన్ని ఊళ్ళోకి చొరబడతాయి. ఇప్పుడేం చేద్దాం మరి? ఇకిప్పుడు ఏం చేయలేం మనం. ఇప్పుడు ఈ ఊరంతా శ్మశాన వాటికి అవబోతుంది. మరియు అలానే జరిగింది.
పండిట్జీ చెప్పినట్లే అమావాస్య రోజు రాత్రి 12 గంటల తర్వాత మిగిలిన భూతాలన్నీ శ్మశానం నుండి బయటికి వచ్చి గ్రామంలోకి వెళ్ళాయి. గ్రామమంతా గాఢ నిద్రలో ఉంది. ఎవరికి ఏం తెలియట్లేదో, వారికి ఏమవుతుందో. పండిట్ మరియు మహదూర్ నిశ్శబ్దంగా ఉండి జరిగేదంతా చూస్తున్నారు. భూతాలు గ్రామంలోకొచ్చాయి. వారి వారి దారులు చూసుకొని వారికి సంబంధించిన ఇళ్లలోకి వెళ్ళాయి. మరియు కొంత సమయం తర్వాత గ్రామంలో హంగామా మొదలైంది. ప్రజలు భయంతో అటు ఇటూ పరిగెడుతున్నారు. భూతాలు వారి ఇంటికి వెళ్ళి వారికి సంబంధించిన వ్యక్తులను కలుసుకున్నారు. వారు ఆ భూతాలను చూసి భయపడ్డారు. అటు ఇటు పరిగెడుతున్నారు, కానీ భూతాలు వారిని విడిచిపెట్టడం లేదు. కొడుకా, నాతో పాటు శ్మశాన వాటికకురా. నిన్నదులు ఉండలేకపోతున్నాను. నువ్వు పదే పదే నాకు గుర్తొస్తుంటావు అక్కడ. పద నాతో పాటు శ్మశాన వాటికకు పద. నాన్నా, నన్ను వదిలేయి, నేను బతకాలి, నన్ను బతకనివ్వు. కానీ భూతాలు వినడం లేదు. ఎవరినైతే వారు ఇష్టపడుతున్నారో వారికి సంబంధించిన వారిని, వారిని చంపి వారందరినీ శ్మశానం నుండి వచ్చిన భూతాలు వారిని తీసుకుని శ్మశానం వైపు వెళ్తున్నాయి. నేను ముందే చెప్పాను మీకు, వాళ్ళ ఆత్మ అస్సలు శాంతించదు. ఇప్పుడు ఆ శ్మశాన వాటిక నుంచి అవి తిరిగి రావు. మనల్ని ఆ శ్మశాన వాటిక దగ్గరకు వచ్చేలా చేస్తాయి. ఆ దయ్యాలు అది చేయడానికే ఇక్కడికి వచ్చాయి. వాళ్లకు సంబంధించిన వాళ్ళను చంపేస్తాయి, ఆ ఆత్మలను కూడా వాటితో పాటు ఉంచుకుంటాయి. అదే జరిగింది. భూతాలు బ్రతికున్న వారందరినీ శ్మశానానికి తీసుకెళ్లడానికి చంపేస్తున్నాయి. మరియు చూస్తుండగానే మరణించిన వారికి సంబంధించిన వారు కూడా భూతాలయ్యారు. శ్మశానంలో పడి ఉన్న వారి శరీరాల్ని చూసుకొని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాయి.